రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయం చేస్తూనే ఉండాలి కదా. తెలుగుదేశం రోజు ఏదో ఒక యాక్టివిటీ పెట్టి తిరుగుతుంది. 1వ తారీఖు నుంచినే తెలుగుదేశం పార్టీ గడప గడపకి వెళ్తుంది. వాళ్ళ స్టిక్కర్లు వద్దన్న వీళ్ళ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు స్టిక్కర్లు అతికించబోతున్నారు ఏంటి. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వీళ్ళు మరి చూస్తూ కూర్చుంటే ఎట్లాగా, వీళ్ళు లేకపోతే ఆళ్ళతో గొడవలు పెట్టి కూర్చుంటే ఎట్లాగా, ఇంకా ఇప్పుడు గొడవలు పెట్టుకుంటే జనాలు ఆశయం వేస్తారు. కాబట్టి ఏం చేయాలి, వీళ్ళు ఎదురు కార్యక్రమం నిర్వహించుకోవాలి. బస్సు యాత్ర అదే ఆ ఏరియాలో జనాలు ఇప్పుడు వీళ్ళకి పెద్దగా వచ్చేది ఏముండదు. మంత్రులు మొబిలైజేషన్ అయితే గీతో 2-3 వేల మందిని పోగేస్తారు, అది చూపెడతారు అక్కడ కామన్ గా ఉండేటువంటి జిల్లాల వారీగా మండలాల వారికి కూడా కమిటీలు కూడా వేస్తున్నారు. అంటే బలవంతంగా మంత్రుల్ని ఎమ్మెల్యేని జనాల్లోకి పంపుతున్నారా జగన్ గారు? తప్పదు కదా, ఏమన్నా ఇప్పుడు ఆయన ఇంట్లో పర్సనల్ పని చేసారంటే ఫీల్ అవ్వాలి. కానీ రాజకీయం రాజకీయంగా చేయకుండా 5 ఏళ్ల పాటు నేను మంత్రిగానే ఉంటాను కానీ నాకేం అవసరం లేదు, నేను మాత్రం ఇంటికి వెళ్ళి పడుకుంటానంటట్టగా రాజకీయం అంటే రాజకీయం చేయాల్సిందే. నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇదివరకు బీసీల మంత్రులతో పెట్టారు, కాపుల మంత్రులతో పెట్టారు, అట్లాగే ఇప్పుడు ఇక దగ్గరకు వచ్చేటప్పుడు అన్నిటికీ తన ఒక్కటే తిరగడు కదా, తిరగడం కూడా కష్టం కదా. ఈలోపుగా జనంలో పార్టీ యాక్టివిటీ వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన మంత్రులు వెళ్తారు. వెళ్ళినప్పుడు